వాళ్ళెవరికి ఒంటరిగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే ధైర్యం లేక నమ్మకం లేక పొత్తుల కోసం వెంపలాడుతున్నారనే విషయం వాళ్ళ మాటల్లోనే వ్యక్తమవుతుంది. కాబట్టి వాళ్ళు ఎట్లొచ్చినా మనం రెడీయే, ఒక్కరు వచ్చినా రెడీయే, ఇద్దరు వచ్చినా రెడీయే, ముగ్గురు వచ్చినా రెడీయే, నాలుగో ఆయన వాళ్ళు అనుకున్నాడు కదా ఈనాడు పేపర్ రామోజీరావు ఆయనతో కలిపి వచ్చిన రెడీయే. ప్రజల ఆశీస్సులు, ప్రజల మద్దతు మా ముఖ్యమంత్రి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, మా ప్రభుత్వానికి ఉన్నాయి అనే దానికి నిదర్శనం ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఈ ఎన్ని కార్యక్రమాల్లో ప్రజల స్పందన గడప గడపకి తిరిగినప్పుడు తెలుస్తుందో. మా నియోజకవర్గ ఇన్ఛార్జీల ద్వారా కానివ్వండి, ఎమ్మెల్యే గారి ద్వారా కానివ్వండి, వివిధ మీ పత్రికా ముఖంగా కానివ్వండి, ఏ విధంగా ఆ స్పందన వస్తుందనేది ప్రజలందరూ కూడా చూస్తున్నారు. వాళ్ళు ఎట్లా వచ్చినా మనం రెడీ, కానీ వాళ్ళ వ్యాఖ్యానాలు మాత్రం ప్రజల్ని, వ్యవస్థల్ని తప్పుపట్టే విధంగా, అపశపాలు చేసే విధంగా ఉన్నాయి. అవి మంచిది కాదు. ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది మన రాష్ట్రంలో, దేశంలోనే మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ వాలంటీర్ వ్యవస్థ వల్ల ఎక్కడ అవినీతికి తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. మన ప్రభుత్వం స్థాపించిన ఈ వాలంటీర్ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థది, దీన్ని కూడా అపసయం పాలు చేసే విధంగా వాళ్ళు మాట్లాడటం అనేది చాలా దారుణం. ఓకే, మన ప్రభుత్వంపై, మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై వ్యక్తిగతంగా దాడి చేయటం కొన్ని పత్రికలకి, కొన్ని న్యూస్ ఛానల్కి ఒక ఆనవాయితీ అయిపోయింది గత 2 సంవత్సరాల నుంచి. దానికి నిదర్శనమే ఇప్పుడు నువ్వు చెప్పిన ఎగ్జాంపుల్. ఆ రోజే చెప్పడం జరిగింది, మేము ఈ గూగుల్ టేక్అవుట్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది, ఇప్పుడే ఎందుకు బయటకు తీసుకొస్తున్నారు దీన్ని, ముందు నుంచి ఎందుకు బయటకు తీసుకురాలేదని చెప్పాం ఈరోజు. అందుకే మేము మొదటి నుంచి చెప్తున్నాం, వీళ్ళు ఎన్ని నిందలేసినా న్యాయస్థానాలపై మనకు నమ్మకం ఉంది. తప్పకుండా వివేకానందరెడ్డి హత్య కేసులో ఎవరు దీని వెనక ఉన్నారు అనేది న్యాయస్థానాలు తప్పకుండా నిగ్గు తేలుస్తాయి. ఈ సిబిఐ వాళ్ళు న్యాయస్థానాలనే తప్పు పక్కదారి పట్టించే విధంగా లోగడ ప్రవర్తించారు అనేది కూడా మనం సాక్ష్యాధారాలు సహా వేరే సందర్భాల్లో కోర్టులు సమర్పించడం జరిగింది. అవన్నీ కోర్టు పరిధిలో ఉన్నాయి కాబట్టి తప్పకుండా మనకి న్యాయం జరుగుతుంది అని చెప్పి మేము భావిస్తున్నాం.